ఇక ఆశ్లేష నక్షత్రం మనం చూసినట్లయితే ఇక్కడ 0, 1, 2 కందాయ ఫలాలండి. ఈ సంవత్సరం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తదుపరి అంతాను కూడా లాభదాయకంగానే ముగిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వీరి యొక్క మానవ ప్రయత్నం వల్ల, తెలియకుండానే ఇతరుల యొక్క సహకారం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా వీరి యొక్క భార్య వర్గానికి సంబంధించినటువంటి వారు, అంటే వీరి భార్య తరఫున ఉన్నటువంటి బంధువులు లేదా వీరి భర్త తరఫున ఉన్నటువంటి బంధువుల వల్ల వీరికి మంచి అనుకూలత ఈ సంవత్సరం లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సంవత్సరం వీరు ముఖ్యంగా దుర్గా ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం వల్ల అవరోధాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభదాయకంగా ఈ సంవత్సరం తప్పనిసరిగా సాగే అవకాశాలు ఇక్కడ బాగా ఉన్నాయి. ఇక రాశివారు అందరూ కూడా స్థూలంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం ఎంతో శుభఫలప్రదం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.